ఇప్పుడు మీదే ముందుకొచ్చి ఒక 2 లక్షలు ఇట్లా మీ ముందు పెట్టారనుకోండి, 2 నిమిషాల్లో అమెరికాలో అందుతాయంటారు, నిజమేనా? పెట్టండి, పెడితే తెలుసు అంటే పెట్టండి. అంటే ఒక 2 లక్షలు మీ అన్ని గమ్మత్ గమ్మత్ క్వశ్చన్స్ ఉన్నాయి బిఎస్ గారు. చీకోటి కరెన్సీ అంటారు, 2 లక్షలు ఇక్కడ పెడితే 2 నిమిషాలు అలా ఆడంటారు, 2 నిమిషాల్లో అమెరికాకి వెళ్ళిపోద్ది అనేది టైం మెషిన్ అక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇస్తే ఇట్లా తీసేసుకోవచ్చు అట్లానే. అంటే ఇవన్నీ మీరు దాన్ని ఏమన్నారు, హవాలా అంటారు. ఓకే, కానీ హవాలా బిజినెస్ నాకు కూడా ఇలాంటి సంబంధాలు లేవు. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ హవాలా. ఓకే, కానీ నాకు హవాలాకి ఇలాంటి సంబంధాలు లేవు. ఓకే, రైట్. ముమైత్ ఖాన్తో ఇప్పుడు అన్ని పేజీలన్నీ మీరు రాసిన అన్ని అభియోగాలే రాసిరా? అన్ని అభియోగాలే, ఇవి ఏముండవు. చెప్పండి. కానీ నాకు ఓపిక ఎక్కువలేండి. రైట్, అంటే మీ నాగరాజ్ గారి ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఒప్పుకొచ్చింది కదా. అమ్మ, ఐ డ్రీమ్ నాగరాజు. నేను నేనేం చేయను, జస్ట్ అడుగుతాను. నేనేమి ఇప్పుడు ఇట్లా ఓపెన్ గా ఉంటేనే కదండి నాకు కూడా, అట్లీస్ట్ జనాలకు తెలియాలి కదా ఏమేం జరుగుతుందని. అబ్సల్యూట్లీ, అందుకే అంత ఓపికగా వస్తున్నా. నాకు ఈడ కూర్చొని లైట్ల వెయిట్లో కూర్చున్న ఓపిక లేదు. రైట్ రైట్. ముమైత్ ఖాన్ కు మీకేంటి రిలేషన్? వాళ్ళ అక్క నాకు పరిచయము, జబీన్. ఓకే, అట్లా ముమైత్ ఖాన్ పరిచయం. ఓకే, జస్ట్ ఆయాలో ఫ్రెండ్స్. ఓకే, అంతే అంతే ఉంటుంది, ఇంకేముంటుంది. అంటే తన ద్వారా సినిమా స్టార్స్ని అట్లా వెళ్ళి తీసుకెళ్ళడం? ముమైత్ ఖాన్ ద్వారా నాకు సినిమా స్టార్స్ పరిచయం లేదు. ఓకే, నాకు గణేష్ ఆచార్య నాకు క్లోజ్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. వాడి ద్వారా నాకు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ కానీ, రణ్వీర్ సింగ్ కానీ, గోవింద గారు కానీ ఓకే పరిచయాలు ఉన్నాయి. కొందరు బాలీవుడ్ హీరోయిన్స్, హీరోస్ అందరు ఫ్రెండ్స్. అవన్నీ చూస్తే నిజంగా అసూయగా ఉంది. పెద్ద పెద్ద హీరోయిన్లు మీతో అలా సరదాగా మీకు కూడా పరిచయం చేస్తారు. వద్దులే అంట, కొంచెం బుర్ర తగ్గించుకో, సూపర్ హీరోలకు అయితే మీరు హెల్ప్ చేస్తా అంటే రేపు నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక మనకి ఎలాగో దొరకదులే అని వదిలేశారు. కానీ మీకు అదే అందంగా ఉంది, లాభంగా వద్దు వద్దన్న మాన్తాను. రైట్, అంటే మీ దగ్గరికి ఎందుకు ఇంతగా వస్తారు? చీకోటి ప్రవీణ్ దగ్గరికి ఎందుకు ఇంత అంటే ఎవరు కస్టమర్లు? ఓకే, మేము చేసే ఈవెంట్ కానీ, ఎస్, ఫుడ్ సర్వీస్ కానీ, లిక్కర్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ కసినోల పేమెంట్. ఓకే, పేమెంట్ ఎట్లా ఇస్తారు? ఓకే, నేను ఇంకొకటి కూడా విన్నాను, అంటే అది కరెక్ట్ కాదు నాకు తెలియదు, ఇది కూడా ఆరోపణే. ఎస్, రైట్. సో మందు మగువ, డ్రగ్స్ కూడా ఉంటాయి కొన్ని చోట్ల, కొన్నిసార్లు అందుకే ప్రవీణ్ వెనకాల పడతారు అందరూ ఆయన కోసం. ఆయన ప్రైవేట్ హెలికాప్టర్ పెట్టినా వచ్చేస్తారు, ఫ్లైట్ పెట్టినా వచ్చేస్తారు. నాకు జీవితంలో ఒక 2-3 థింగ్స్ హేట్ చేస్తా బాగా. ఓకే, ఒకటి మైనర్ బాలికలపై అత్యాచారం. రైట్, ఎనీ అత్యాచారం, అని చంపమంటే కూడా చంపేయచ్చు, తప్పేం లేదు. అవును. రెండవది దొంగతనం, మీ పుస్తకాలు మెడలకి దెబ్బకెళ్ళే స్నాచింగ్. అవును, నాకు ఎప్పుడూ ఓవర్ దొరకలేదు, దొరికితే చేయి కట్ చేస్తే కేసు అయితే అవుతుంది, ప్రాబ్లం లేదు. మూడోది డ్రగ్స్. ఈ 3 హేట్ చేస్తాను, చాలా హేట్ చేస్తాను. ఓకే ఓకే. సో ఈ ప్రస్తావన అనేది సమస్య లేదు. ఎవరైనా ఆరోపణ చేస్తే అని బట్కరా అండి, గట్టిగా అడుగుతాయి ఎందుకు ఎట్లా చేసినావు, ఏం ప్రూఫ్ ఉంది. ఓకే, సో మీకు వీటికి అదే మీ దాంట్లో మగువాళ్ళు కూడా పాట, మగవ అంటే హీరోయిన్ వస్తే మగవ అయిపోయిందా? అంటే మామూలుగా అడుగుతారు, డాన్సర్లు వస్తే మగవ అయిపోయిందా? కాదు కదా, ఊహించుకుంటారు. ఓకే, ఊహించు. ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, తేడా అని అనుకోవద్దు. అమ్మాయి ఏ ఇబ్బందులు ఉందో చేస్తుంది అని అనుకోవాలి. ఓకే, అర్థమైందా? ప్రతిదాన్ని వంకర చూపుతో చూడొద్దు. రెస్పెక్ట్, ఎస్, అంతే కదా, ప్రతిదాన్ని వంకర చూపుతో చూడొద్దు. అంటే లీగల్గా జరిగేదాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. డ్యాన్స్ షో లీగలే కదా, డ్యాన్స్ షో లీగలే కదా, లీగలే కదండి డ్యాన్స్ షో. ఇప్పుడు బెంగళూరులో డ్యాన్స్ బార్స్ ఉంటాయి, అందులో ప్రాస్టిట్యూట్స్ ఉంటారా ఉండరా అనేది సెకండరీ. ఓకే, బట్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్, రైట్? ఒకరు ఉన్నారని చెప్పి అందరు గారు కదండి. సో తప్పు కూడా, తప్పించడం కూడా, మందు మటు కరెక్ట్, మందు మంచి మంది ఇస్తాం, మీరు వచ్చిన బ్లూ లేబుల్ ఇస్తాం. ఓకే, మీరు అలా చెప్పగానే సార్ నేను చెడిపోయేలా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెడిపోతారు? నీ లిమిట్ నీకు తెలియదా? చెప్తే చెడిపోతారా? మీ లిమిట్ తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు ఇది నీళ్ళు దుంకుమంటే దుంకుతావా? నువ్వు దుంకావు కదా, మరి నీకు తెలుసు కదా, నీకు స్విమ్మింగ్ వస్తేనే దుంకుతావు కదా. మరి చీకోటి ప్రవీణ్ 2 రాష్ట్ర ప్రజలను ఎవరిని జడగొడతలే,
నాకు అంటే మీరు స్విమ్మింగ్ ఒక ఇంటర్వ్యూలో వినండి, ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగిన రెండు రాష్ట్రాల ప్రజల్ని మొత్తం చెడగొడుతున్నామని. ఒక 70 ఏళ్ళ వ్యక్తి వచ్చి ఆడుతున్నాడు, నేను 45 ఇయర్స్, వాడు ఒక 40 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు, 5 ఏళ్ళను నేర్పిస్తున్నాడికి కాదు కదా. లేదు లేదు, మరి ప్రతి ఒక్కడికి ఇండివిజువల్ బాధ్యత ఉండాలండి, ప్రతి ఒక్కడికి లిమిటేషన్స్ వెళ్ళాలి. ఇక్కడ ఈడ వరకు హద్దు పెట్టుకోవాలి, ఆగిపోవాలి. ఓఆర్ఆర్ ఎక్కి నువ్వు 200 స్పీడ్లో పోతా అంటే డెఫినెట్గా యాక్సిడెంట్ అవుతుంది. లిమిట్ పెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టుకొని సేఫ్టీ లైఫ్ కూడా అంతే, ప్రతి ఒక్కటి సేఫ్టీ మెజర్స్ చేసుకుంటూనే పోవాలి. లిమిట్ దాటిపోతే ఏమవుతుంది, గతి తప్పుద్ది. మందు మరి మీరు ఎందుకు అడగరండి స్టేట్లని, మందు తప్పు కదండి. మందు తప్పు అని అనట్లేదు, తప్పు కదా. ఎందుకు తప్పు, మరి కార్డ్స్ ఎందుకు తప్పు అవుతుంది చెప్పండి, ఎందుకు తప్పు అవుతుంది చెప్పండి. నిషేధించారు కదా, ఎక్కడ నిషేధించారు, గోవాలు నిషేధించలే కదా. లేదు మరి అక్కడ ఆడొచ్చు, ఆడొచ్చు కదా, బ్రహ్మాండంగా ఆడొచ్చు. మందు కూడా ఇక్కడ తాగొచ్చు, ఇప్పుడు గుజరాత్ లో బంద్ ఉంది, తప్పు ఈడ తప్పు కాదు. మరి మందు వల్ల ఎంత 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 అండి, ఇప్పుడు వైన్ షాప్ నువ్వు అడుగుతారా, నువ్వు 500 పెట్టి నువ్వు డబ్బులు ఇచ్చి బాటిల్ కొట్టుంటే నీకు వైట్ వచ్చిందా, నీకు దొంగతనం చేసి తెచ్చినావా, అడ్డదిడ్డంగా సంపాదించినావా కూడా అడగడు కదా. మరి క్యాష్ ఎందుకు అలౌ చేస్తున్నారండి, చేయొద్దు కదా. మరి ఎక్కడ చేయొద్దు, మరి క్యాష్ బ్యాన్ చేయండి, యూజ్ ప్లాస్టిక్ కరెన్సీ, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ వాడండి, డెబిట్ కార్డ్స్ వాడండి. ఒవ్వడు సత్య హరిశ్చంద్రుడు కాదు, డౌటే లేదు అందులో. అవును, ఒవ్వడు సత్య హరిశ్చంద్రుడు కాదు. వాళ్ళ వాళ్ళ స్థాయిలో మందు వల్ల 100 మందాగా 1 ఇయర్కి ఒకసారి 30 ఏమో 60 ఏమో ఓడు కదా, అది కూడా ఏదన్నా తప్పదు. పెద్దోళ్ళ మధ్యలో కూర్చుంటే ఇష్టం లేదు కూడా జ్యూస్లో పెట్టుకుని తాగు. నా దృష్టిలో మందు మహా తప్పు. మందు వల్ల లీవర్ దెబ్బుద్ది, ఆస్తులు దెబ్బుద్ది, ప్రాణం పోద్ది, ఫ్యామిలీలు రోడ్డు మీదకి వస్తాయి. గ్యాంబ్లింగ్ వల్ల ఓన్లీ ఫైనాన్షియల్ పోద్ది. గ్యాంబ్లింగ్ నేనేం ఎంకరేజ్ చెయ్యా, గ్యాంబ్లింగ్ కూడా తప్పే, కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ వరకు పోగలగాలి అక్కడ వరకే పోగలగాలి. రైట్, అంటే మీరు మంచివాడిని నేను చెప్తున్నారా, చెప్పుకుంటారా ఎవరిని మీరు? మామూలుగా నేను మంచివాడిని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, జనాలు చెప్తారు. ఓకే, నచ్చినోడు నచ్చుతాం, నచ్చినోడు నచ్చాను. అంటే మీ చరిత్ర చూస్తే అంటే ఒక చిన్న వ్యాపారం చేయడం వరకు, చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారమే, పెద్ద చాలా పెద్ద వ్యాపారం, నెలకి 50 ట్రక్స్ అమ్ముతుంటే ఇట్స్ నాట్ ఎ జోక్. రైట్, చెప్పండి. సో అట్లాంటి అంటే లార్జ్గా చూస్తే మామూలుగా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటున్న ప్రవీణ్ 2 జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వెళ్తే తప్పు, గాంధీ గారు కూడా వెళ్ళారు కదా, మరి మహాత్మా గాంధీ కూడా వెళ్ళాడు కదండి. చెప్పండి మీరు, ఐఎమ్ నాట్ కంపేరింగ్, ఆయన ఆయన కాలు గోటికి కాదు చెప్తా వినండి. సోనియా గాంధీ ఆగండి, మీరు చెప్తే వినండి, మీ స్టూడియోలో ఉన్న మా మాట కూడా వింటా వింటా. అంటే నేను ఆయన ముందు నథింగ్, ఆయన కాలు గోటు కింద దూలి లెక్క కూడా పనికిరాను. ఆయన మహాన్ భావుడు,